విశాఖ జిల్లా అనకాపల్లిలోని జిలుగులు గ్రామాన్ని జోసఫ్ పాస్టర్ సందర్శించారు. గిరిజన బాధలు కష్టాలు అర్థం చేసుకుని తన సహచర సిబ్బంది సహకారంతో ప్రతి కుటుంబానికి 3 బల్బులు, వీధి లైట్లు 4 వేయించి విద్యుత్ కాంతులు అందించారు. 1.5 వాట్స్ సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ను 1,20,000 రూపాయల ఖర్చుతో సోలార్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. సోలార్ ద్వారా గ్రామానికి జోసఫ్ పాస్టర్ స్విచ్ ఆన్ చేసి ఇంట్లో దీపాలను వెలిగించారు. సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు తదితరులు పాల్గొన్నారు. కానీ ప్రభుత్వం అనేక సార్లు ఒత్తిడి చేసి కనీసమైన మౌలిక సదుపాయాలు కల్పించంటే ఇప్పుడున్న అధికారులు కూడా ఈ గ్రామం ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి ఉంది. అంటే స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయినా సరే ఓటక్కు లేని గ్రామం ఏది ఉందంటే అది జిలుగులో గ్రామం ఉంది. ఈ గ్రామంలో కనీసం కొండ శిఖరం ఉంది. చుట్టూ సామలమ్మ కొండ చుట్టూ మైనింగ్ క్వారీలు ఉన్నాయి. అజ్జాపురం పంచాయతీలో సుమారుగా 1-6 క్వారీలు ఉన్నాయి ఇదే కొండపైలో. ఇలాగే అజయపురం దగ్గర సామలమ్మ కొండపై 2 గ్రానైట్ లీజులు ఉన్నాయి. గ్రానైట్ లీజులు తీసుకోవడానికి చట్టాన్ని ఉల్లంఘించి ఆగమేఘాల మీద అధికారులు అనుమతులు ఇస్తారు. కానీ గిరిజనులకి మాము మనుషులమే, మాకు ఓటక్కు ఇవ్వండి, మాకు రేషన్ కార్డు ఇవ్వండి, మాకు ఉపాధి హామీ కార్డులు ఇవ్వండి, మా గ్రామాన్ని కరెంట్ వేయండి అంటే ఈ అధికారులకి ఎక్కడ